పిచ్చివానిగా ఫకీరుగా కానిపించిన శ్రీ సాయిబాబా సర్వజ్ఞమూర్తిగా విశ్వరూపునిగా ఉండి భక్త కోటిని అనుగ్రహించుచూ ఉంటారు. శ్రీవారి దివ్య స్వరూపాన్ని ఎవరూ వ్యక్తం చేయలేరు. వారు అగ్నిలో తేజస్సుగా, మంచులో చల్లదనములా, పువ్వులలో తావిగా, అమృతంలో రుచిలా ఉండి ఎవరికీ కానుపించరు. వారి దివ్య శక్తులు అద్భుతావాహారు. వారిపై మనస్సున్న వారు ఎవరినీ అడగనవసరం లేదు, సర్వము బాబాయే చూసుకుంటారు. శ్రీ బాబా సత్కా అనే భక్తునితో నాగ్పూర్లో ఉన్న తాజుద్దీన్ బాబా అనే దివ్య పురుషుని చరిత్ర తెలియజేస్తూ ఆ ప్రక్కగా నుండే నీటి బాండాన్ని తన హస్తంతో మరీ మరీ తడుపుతున్నారు. ఏమిటి బాబా అనగా, ఇప్పుడు ఆ తాజుద్దీన్ కుటీరాన్ని అగ్నిహోత్రుడు ఆరగిస్తున్నాడన్నారు. తరువాత నిజం తెలిసింది. లెండి వెళ్లాలంటూ బాబా మసీదు గోడ ప్రక్కనే పడుకుని ఉన్నారు. బాబా కారణం ఏమిటనగా, గజానన మహారాజ్ నా సోదరుడు పరమ పదించాడు అన్నారు. ఆ విషయం తరువాత తెలిసింది. శృంగేరి ఆచార్య శంకరుల చేత ఈతడు దత్తాత్రేయుడి అనబడ్డ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అప్పుడు రాజమండ్రిలో ఉన్నారు. ఆ సమయమున దాసగణు వారిని దర్శించి, శ్రీ సాయిబాబాను నేను దర్శిస్తూ ఉంటాననగా, సన్యాసాశ్రమం ప్రకారం మేమెవరికీ నమస్కరించం, కానీ శ్రీ బాబా విషయమే వేరు, ఈ టెంకాయ మాత్రం మా తరపున సమర్పించు అని ఆతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. ఈ సోదరుని సర్వకాలాల్లో మనసులో ఉంచుకొనమని చెప్పు అన్నారు. దాసగణు ఆతని స్నేహితులు మన్మాడులో దిగి కారపు తటుకులు తింటూ పొరపాటుగా ఈ కొబ్బరికాయ కొట్టి అందులో కలిపి తిన్నారు. వారందరూ సిరిడీ చేరిన వెంటనే నా తమ్ముడు పంపిన కొబ్బరికాయ ఏది అని బాబా అడిగారు. వారు క్షమాపణ చెప్పారు. నా సోదరుడు పంపిన దానికి ఇంకేదీ సాటిరాదని, బాబా జరిగిన దానికి విచారింపవరదని సర్దారు. 1911లో సోమదేవస్వామి అను సాధువు హరిద్వార్ నుండి సిరిడీ బయలుదేరి వెళ్ళాడు. దూరము నుండి మసీదుపై రెపరెపలాడే జెండాలను చూశాడు. ఇతను సాధువా? అయితే ఈ జెండాలేమి, ఇంత స్వార్థమా? ఇతన్ని చూడకూడదని తప్పక సాయి దర్శనం గావించాడు. ఆతని హృదయ సామ్రాజ్యమంతా పరమ పవిత్రమైంది. సాయి సందర్శన సర్వశాంతిదాయకమని ఆతని గురుదేవుని వాక్కులు గుర్తుకొచ్చి మహదానందం పొందాడు. జెండాలు కట్టి తన స్వార్థాన్ని ప్రకటన చేసుకున్న ఈ సాధువు దగ్గరకు నీవెప్పుడూ రావద్దని గట్టిగా చెప్పారు సాయి. దానికి అతడు ఈతడు సర్వజ్ఞమూర్తి అని తెలుసుకున్నాడు. సాయిని శరణం పొందాడు. బాబాకు సర్వమో అవగతమే, ఎవరు ఏమి చేస్తారో వారికి బాగా తెలుసు. శ్రీమతి కణీత్కర్ ద్రాక్ష పండ్లను సమర్పింపగా శ్రీ బాబా ఎంతో తృప్తిగా తీసుకున్నారు. అందులో కృళ్ళినవి తాను తీసుకుని తక్కినవి ఆమెకిచ్చి, అమ్మ నీ పిల్లలకు ఇవ్వండి అన్నారు. ఇంటికి వెళ్ళగానే ఆమె కుమార్తె, అమ్మ నీవిచ్చిన పండ్లు బాబాకివ్వగా వారే వాటిని అందరికీ ఇచ్చివేస్తారనుకున్నాను, కానీ అలా జరగలేదు అన్నది. ఆమె హృదయం కన్నతల్లికి తెలియకపోయినా శ్రీవారికి తెలియను కదా. చోళ్లర్ చాలా పేద గుమస్త, పరీక్ష పేసై ఉద్యోగంలో చేరితే సిరిడీలో పంచదార పంచిపెడతానన్నాడు. అతడు అనుకున్నట్లే అన్నీ జరిగాయి. అందుచేత టీలో పంచదార లేకుండా కూడబెట్టిన సొమ్ముతో సిరిడీలో బాబా దర్శనం చేసుకున్నాడు. కలకండ అందరికీ పంచాడు. ఎవరెంతటి వారైనా శ్రీ బాబావారు తప్పు చేస్తే గద్దించేవారు. తరువాత వారికి తన క్షమాభిక్ష పెట్టేవారు. శ్రీవారి వాక్కులో అనిర్వచనీయ, అద్భుత, అనల్ప, ఆధ్యాత్మిక, అభ్యుదయ వేదనాదం ఉంది. అది ఆత్మార్పణ చేసిన ఏ కొద్ది మంది భక్తులకే లభ్యమవుతుంది, అందరికీ అందదు. సదాశివకు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం బాగా అలవాటు. ఆ దినం 11 గంటలయ్యింది. ఆకలి బాగా వేస్తుంది. ఆతనికి అనుమానం ఎక్కువ. అందువలన మసీదులోనే కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఒకడు పాలకోవా బాబాకు సమర్పించాడు. ఆతృతతో దానిని అందుకుని ఒక కోవా వెళ్లను సదాశివకిచ్చారు. అది ప్రసాదముగా తన గృహానికి తీసుకుని వెళ్లాలనుకున్నాడు. నీవు తింటావని ఇచ్చానయ్యా అన్నారు. ఆ బెళ్ళ తనగా ఇంకొక బెళ్ళ ఇచ్చారు. అలాగే వేరొక బెళ్ళ ఇచ్చారు. అప్పుడు అతని ఆకలి తీరింది. ఎచ్చటి నుండి వచ్చిన వారైనా హృదయపూర్వకముగా చేరదీసి వారికి గల లోటుపాట్లను తీర్చి వారి జీవన గమన శకటాన్ని జగన్నాథుని రథముల ప్రయాణింపజేసేవారు బాబా. శ్రీ సాయి ఎవరిని దక్షిణగా అడిగేవారు, వారిలో ఉన్న దోషాలే దక్షిణగా అడిగేవారు. వారికి ఆ తరువాత మాత్రమే తెలిసేది. అప్పుడు వారి హృదయాలు కుదిరిపడేవి. ఇటువంటి చిత్రాతి చిత్రాలు, అద్భుతాలు శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి మాత్రమే లభిస్తాయి. తన భక్తులు ఎచ్చట ఆపదలో చిక్కుకున్న తనదే బాధ్యత అవ్వటం వల్ల నిరంతరం బాబా అమృత జలదిలో అనేక కల్లోలాలున్న చూపరులకి అతి నిర్మలంగా కనిపించేవారు. బాబావారు 2 హస్తాలు కలిపి శంఖంలా పూరిస్తే ఏ ఆత్మీయ భక్తుని నిర్యాణమో సూచింపబడేది. అలా పూరిస్తూ నానా చావు బ్రతుకుల్లో ఉన్నాడు, కానీ నేను మాత్రం అతన్ని బ్రతికిస్తాను అన్నారు. సరిగ్గా అలా అనే నాటికి వారం రోజుల నాడు నానా చందోర్కర్ సిరిడి రానే వచ్చాడు. తానిక్కిన గుర్రపు బండి తిరగబడి గుర్రం కాళ్ల వద్ద పడిన నానాకు ఏ అపాయం లేకుండా పోయింది. బాబా భక్తుల బాధలన్నీ పోగొట్టగలరు.
కానీ ఎన్నో జన్మల నుండి తీసుకుని వస్తున్న వారి సంచితాన్ని ఒక్కమారే దాన్నంతా భస్మం చేయరు. అలాగే మొహిలే అని బాబా భక్తుడు శ్రీడీ తీసుకొచ్చాడు. ఆమెకు పై పెదవి చీలిపోయి ఉంది. ఈమెని నేను బాగు చేస్తాను, కానీ ఈమె దేవకోటిలోనిది, త్వరలో భూమి మీద ఉండదని చెప్పారు. అలాగే జరిగింది. సీమా మొదలు బ్రహ్మ పర్యంతం బాబాకు తెలియని విషయం లేదు, సర్వము అవగతమే. అయినా సమయానుకూలముగా ఆ విషయాలను భక్తులకు వివరించేవారు. విశ్వసించేవారికి ఇల్లంతా బంగారమే. బాబాను హృదయపూర్వకంగా నమ్ముకున్న వారికి ఎప్పుడూ సర్వశుభాలు, వారి ఇంటిలోనే కాపురముంటాయి. నిరంతరం సాయి ధ్యానములో గడపదగిన యోగం కలగాలన్నా జన్మ జన్మాంతరాల నుండి వారి ఏ సుకృతమో వెంటాడి ఉండాలి, లేదా అంతంత మాత్రముగానే ఉంటుంది. దివ్య జీవనం కలగాలన్నా బాబాగారి పవిత్ర కీర్తన చెయ్యాలి. ఎవరు అలా చేయగలుగుతారో వారికి ఈ జన్మలో సర్వ శుభాల సామ్రాజ్యం దొరికిందనే చెప్పాలి. నానా చందోర్కర్ ఒక సంకీర్తనాపరుడు బాబా దగ్గర నుండి వెళ్లాలనుకునగానే వారిని భోజనం చేసి వెళ్లమన్నారు బాబా. నానా అలాగే చేశారు. వారు వెళ్లే వరకు రైలు రాలేదు. సంకీర్తనాపరుడు ఆకలితో బాధపడ్డాడు. శ్రీవారి భక్తుల అనుభవాలు ఇన్నెని వ్రాయగలం. అపార కృపామయుడు దిగివచ్చి భక్తులందరితో కలిసి మెలిసి సమస్త భక్త రక్షణ చేస్తూ తన లీలా కళా యోగ త్యాగాలను అందరూ చూస్తూ వారి వారి సుఖ దుఃఖాల్లో వాటిని పంచుకొని పరిణతి నందిన హృదయాల్లో బాబాను ప్రతిష్ఠించుకుంటే భక్తులు వారికి సమర్పించిన దివ్య కానుకలు. అంతకన్నా ఆ జగజ్జనునికి ఏమి ఇయ్యగలం? భక్తులకు వారి వారి మనోగతులను అనుసరించే వారి వారి జీవన ప్రమాణాలుంటాయి. ఏ దృష్టితో బాబాను చూస్తే వారికి బాబా ఆ రూపంలోనే దర్శనమిస్తారు. హరికనోబ అనేవాడు బాబాను పరీక్షించడానికి వచ్చాడు. తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అది కనిపించేలాగానే కూర్చున్నాడు. అహంకారంతో తన జరిగిపాగాను బాబా దగ్గర తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. విచారిస్తూ భోజనము చేసి బసకు వచ్చాడు. ఒక కుర్రవాడు ఆ చెప్పుల జత కర్రకు తగిలించుకొని హరికొడుకు జరిపాగావాడు ఎవడు అని పెద్దగా కేకల వేస్తున్నాడు. అలా బాబాయే చేయమన్నారని తర్వాత తెలిసింది. దివ్య పురుషులకు బాబావారిని నమ్మిన వారికంతా బంగారమే. వారి దివ్య లీలలు స్మరిస్తూ నిరంతరం మననం చేస్తూ మనస్సులు అతనికి అంకితం చేసే వారి జీవన గతియే మారిపోతుంది. సర్వము బాబా అని హృదయపూర్వకంగా శ్రీవారి నామపారాయణ గావించే వారి సంగతి వేరే చెప్పనవసరమే లేదు. విశ్వమంతా బాబామయముగా జీవిస్తున్న వారిదే దివ్య జీవనమవుతుంది.